లాక్డౌన్లో సైతం ఆగని ఇసుకదంతా. బిక్కువాగు నుండి అక్రమ ఇసుక తరలింపు. 4 ట్రాక్టర్లను పట్టుకున్న చొక్కరావుపల్లె గ్రామస్తులు. గన్నేరువరం మండలంలోని చొక్కరావుపల్లె బిక్కువాగు నుండి ఇల్లంతకుంట మండలానికి చెందిన ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా గ్రామస్తులు బుధవారం అడ్డుకొని ట్రాక్టర్లను గ్రామ పంచాయతీకి తరలించారు. అనంతరం గన్నేరువరం తహసీల్దార్ ఎస్ఏలకు సమాచారం అందించగా ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, కరోనా వ్యాధి ప్రబలే అవకాశాలు ఉంటాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో సైతం గత 4 రోజుల నుండి అర్ధరాత్రి సుమారు 20 ట్రాక్టర్లు అతివేగంగా నడుపుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, ఈ ట్రాక్టర్ల శబ్దంతో నిద్ర పట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినబడుతున్నాయి. జిల్లా ఇల్లంతకుంట మండలం సంబంధించిన ఇసుక ట్రాక్టర్లు కన్నేరువరం మండలం కరీంనగర్ జిల్లా చొక్కరావుపల్లి శివార్లో గల బిక్వాగు నుండి అక్రమంగా ఇసుక తీస్తూ అనేకమైన బండ్లు, 10ల సంఖ్యలో నిత్యం బండ్లు అక్రమంగా ఇల్లంతకుంట మండలానికి ఇసుక రవాణా చేస్తున్నాయి. ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోవిడ్ 19 వైరస్పై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ పకడ్బందీగా లాక్డౌన్ ప్రకటిస్తుంటే, ఒకవైపు ఈ ఇల్లంతకుంట మండలం సుశీల జిల్లా యంత్రాంగం ఈ అడ్డమైన పర్మిషన్లు ఇస్తూ ఇసుకకు ఈ వ్యాధిని పెంచే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకొని ఈ ఇసుక ట్రాక్టర్ను మరొకసారి నడవకుండా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఫోన్ చేసిన వెంటనే ఎంఆర్ఓ గారు కానీ గన్నేరువరం మండలం సంబంధించిన ఎస్ఐ గారు కానీ స్పందించి బండ్లను సీజ్ తీసుకెళ్లినందుకు వారికి కృతజ్ఞతలు.